హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకటి చదవండి. మనకు ఒక బలిపీఠము ఉన్నది. చాలండి, మనకు ఒక బలిపీఠము ఉన్నది. బలిపీఠము, ఈరోజు ఈ బలిపీఠమును గురించిన వివరణ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఆల్టర్ అని పిలుస్తాను. ఇప్పుడు నేను నిలబడ్డాను కదండి, ఈ ప్రదేశం అంతా స్టీల్ గ్రిల్ వేయబడిన ఈ ఎత్తుగా ఉన్న ఈ ప్రదేశాన్ని అంతటినీ కూడా ఏమని పిలుస్తామంటే బలిపీఠము అని పిలుస్తాం. ఇక్కడ అభిషిక్తులైన వాటి వారు వాక్య సందేశాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ స్థలం. బలిపీఠం వేరు, మందసం వేరు. బాగా గమనించండి, బలిపీఠం వేరు, మందసం వేరు. అయితే ఈ బలిపీఠం దేనికి నిర్మించాలి, ఎందుకు నిర్మించాలి అనేది మనం ఒకసారి గమనిస్తే, భూ సంబంధమైన మానవుడు పర సంబంధమైన దేవుణ్ణి కలుసుకోవడానికి పాత నిబంధన కాలంలో వారు బలిపీఠాలు మలిచేవారు, కట్టేవారట. భూ సంబంధమైన మానవుడు పర సంబంధమైన దేవునితో మాట్లాడడానికి ఈ బలిపీఠాలు కట్టేవారు. పాత నిబంధన గ్రంథంలో ఈ బలిపీఠాల గురించి రాయబడుతుంది. ఎందుకు కొత్త నిబంధన గ్రంథంలో బలిపీఠాల గురించి రాయబడలేదు అనే వివరణ కూడా మీకు ఇస్తాను. అయితే పాత నిబంధన గ్రంథంలో బలిపీఠములు కట్టిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? 20 మంది బలిపీఠాలు కట్టారు. సుమారుగా 20 మంది బలిపీఠాలు కట్టారు. అత్యధికంగా బలిపీఠములు కట్టిన వారు ఎవరో తెలుసా? అబ్రహాము గారు. ఇది బలిపీఠము దేని కొరకు చెప్పాను అంటే, దేవుని ఆరాధించడానికి, దేవుని స్వరాన్ని వినడానికి, దేవుని కలుసుకోవడానికి, దేవునితో మాట్లాడడానికి వాడతారు. అయితే ఈ బలిపీఠము చాలామంది కట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బలిపీఠము కట్టి ఆ బలిపీఠముకు ఒక కొన్ని పేర్లు కూడా పెట్టారు. మొట్టమొదట బలిపీఠము కట్టింది ఎవరు? మనకు బైబిల్లో కనిపించిన విధానం నుంచి చూద్దాం. అందరూ ఉన్నారు కాబట్టి కొద్ది రేటింగ్లో ఉన్నటువంటి వారిని చెప్తారు. నోవాహును చూద్దాం ముందు. నోవాహు కట్టిన బలిపీఠము కృతజ్ఞత బలిపీఠం అంటాం. ఎప్పుడంటే అతడు జలప్రలయము నుంచి తప్పించబడిన తర్వాత, తను తన కుటుంబం బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం పేరు కృతజ్ఞత బలిపీఠం. రెండవది అబ్రహాము గారు, నీవు నీ దేశము నుంచి లేచిరా అని చెప్పగానే అబ్రహాము బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠము కట్టి దానికి ఒక పేరు పెట్టాడు, ప్రార్థన బలిపీఠము అని. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇస్సాకు గారు, ఆయన ఒక బలిపీఠము కట్టి ఫలింపు అనే బలిపీఠానికి దానికి పేరు పెట్టాడు. మరొక ఆయన ఉన్నాడు, యాకోబు గారు, ఆయన ఒక బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠమునకు ఆశీర్వాదపు బలిపీఠము అని పేరు పెట్టాడు. అదేవిధంగా మోషే ఒక బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠానికి జ్ఞాపకార్థమైన బలిపీఠము అని పేరు పెట్టాడు. సమూయేలు ఒక బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠానికి సహాయార్థమైన బలిపీఠము అని పేరు పెట్టాడు. అంటే ఈ రకంగా బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారు చాలామంది బలిపీఠాలకు పెట్టి ఆ బలిపీఠము ప్రార్థనా బలిపీఠాలుగా ఏర్పాటు చేసి ఆ బలిపీఠాల ద్వారా దేవుని వారు కలుసుకున్నారు, దేవునితో మాట్లాడారు, దేవుని ఆరాధించారు. ఎందుకు దేవుడు బలిపీఠాన్ని కట్టమన్నాడు? బలిపీఠము ఏం చేస్తుంది? ప్రకటన గ్రంథం ఒకసారి తెరవండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. బలిపీఠము చెప్పుగా వింటిని, అంటే బలిపీఠం ఇక్కడ మాట్లాడుచున్నది అని రాయబడుతుంది. ప్రకటన గ్రంథములో పరలోక రాజ్యములో బలిపీఠము కనబడుతుంది. ఆ బలిపీఠము మాట్లాడుతుంది దేవునితో. బలిపీఠము చెప్పగా నేను వింటిని అనే వాక్యం రాయబడుతుంది. దీని వివరణను కూడా నేను క్లోజింగ్లో ఇస్తాను. ఇప్పుడు నేను బలిపీఠము ఎవరికి సాదృశ్యము అనే మాటలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. బలిపీఠము దేనికి సాదృశ్యము, ఎవరికి సాదృశ్యము అనేది ధ్యానం చేస్తే అందులో మొదటిది ప్రాముఖ్యంగా ఎవరికి సాదృశ్యంగా చూసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు వారికి బలిపీఠానికి సాదృశ్యంగా మనం చూడగలం. బలిపీఠం ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు ఈ పేరు ఒక పేరు కాదు, రెండు పేర్లు.
దేవదూత మరియమ్మకి ఏ పేరు పెట్టమంది? యేసు అని పెట్టమంది. మరి క్రీస్తు ఎలా వచ్చింది? క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థం. ఇప్పుడు నా పేరు ఉందండి, ఎక్కడైనా పాంప్లెట్లో నా పేరు వేయాలంటే జస్ట్ నన్ను ఒక పదాన్ని ముందు రెవరెండ్ అనే ఒక పదాన్ని పెడతారు, రెవరెండ్ వై పృథ్వీరాజు అని రాస్తారు. అంతేగాని వై పృథ్వీరాజు రెవరెండ్ అని రాస్తారా? అంతే కదా. అపోస్తలుడైనటువంటి సోన్సో, పద్మభూషణ్ సోన్సో, డాక్టర్ సోన్సో అంటే బిరుదు ఎప్పుడు కూడా ఎక్కడుంటుంది? పేరుకు ముందుగా ఉంటుంది. అంతేగాని పేరు తర్వాత బిరుదు ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారికి అభిషక్తుడు అనేది ఒక బిరుదు. మరి యేసుప్రభు వారికి ముందుండాలి కదా, ఏముండాలి? క్రీస్తు యేసు అని. అయితే క్రీస్తు యేసు అనే పదాన్ని ఎవరు వాడారో తెలుసా? పౌలు గారు ఒకడే వాడారు, ఆయన ఒక్కడు మాత్రమే వాడాడు. అసలు మనం వాడవలసిన పదం ఏంటంటే క్రీస్తు యేసు, రైట్ పదం. కానీ చాలాసార్లు మనం యేసు క్రీస్తు అని వాడతాం సరిగ్గా. కాబట్టి మనం దేవుని యందు ఏ పదం వాడినా అన్నిటిని యందు కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఏటి పరిస్థితుల్లో కూడా ఆ విధమైనటువంటి ఇబ్బంది లేదు, రైట్. ఇక్కడ యేసుక్రీస్తును, క్రీస్తు యేసుకు సాదృశ్యంగా ఈరోజు బలిపీఠాన్ని మీ ముందు ఉంచబడుతున్నాను. ఒకసారి వాక్యంలోనికి వచ్చేద్దామా. నిగ్మకాండం 38:1 ఒకసారి చదివి వినిపించండి. తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేయవలను. చాలండి, ఇక్కడ బలిపీఠం మొట్టమొదట దేంతో చేయాలట? తుమ్మకర్రతో చేయబడినటువంటిది. ఇవి బాగా గమనించండి, మందస్సం వేరు, బలిపీఠం వేరు. మందస్సం బలిపీఠాన్ని ఒకలాగా చూడకూడదు. బలిపీఠం దేంతో చేయాలన్నది రాయబడింది, తుమ్మకర్ర. అయితే తుమ్మకర్ర సామాన్యమైనటువంటిది. యేసుక్రీస్తు సామాన్య మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. తుమ్మకర్ర అనేది ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటుంది. సహజంగా ఎవరైనా ఇంటి పని చేసుకోవాలనుకోండి, మొదటి ప్రాధాన్యత ఒకవేళ వారి స్తోమత దేనికి పెట్టగలరండి? జయపాల్ గారు దేనికి పెడతారు? తుమ్మకర్ర తెచ్చుకోవడానికి ఇష్టపడతారు. ఆ తర్వాత టేకు కర్ర కానీ, ఆ కర్ర కానీ, ఈ కర్ర కానీ, దేనికి తర్వాత వాళ్ళ లెవెల్ని బట్టి, వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి రకరకాల. అయితే ఎరుషులేములో దేవుని ఆలయం కట్టేటప్పుడు సొలొమోను మహారాజు గారు కర్రలు వాడాడండి. ఆ పేర్లు ఉంటే నేను ఒక్కసారి చెప్పినట్టు గుర్తు మీకు. ఆయన వాడిన కర్ర సంపద ఇప్పటి వరకు ఎవరు వాడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అలాంటి సంపద వాడాడు దేవుని ఆలయాన్ని కట్టడానికి. అయితే ఇక్కడ బలిపీఠాన్ని కట్టేటప్పుడు మాత్రం తుమ్మకర్రనే వాడాలి. తుమ్మకర్ర అందరికీ సామాన్యమైనటువంటిది. అయితే యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి ఒక సామాన్య మానవుడిగా వచ్చాడంతే. దైవ కుమారుడు అంటే ఆయన దేవుడిగా రాలేదు, దేవదూతగా రాలేదు. ఇప్పుడు సపోజ్ చీమలు ఉన్నాయండి, చీమలతో మాట్లాడాలంటే మనకేం రావాలి? చీమల భాష రావాలి. ఎక్కడైనా పుస్తకం దొరుకుతుందో 30 రోజులు చీమ భాష నేర్చుకోవచ్చని ఇప్పటివరకు ఎవడు కనిపెట్ల. చీమతో మాట్లాడడానికి ఏ భాష మనకు అవసరం అంటే తెలియదు మనకి. జంతువులతో మాట్లాడాలంటే జంతువుల భాష మనకు రావాలి. అయితే దేవుడు మాట్లాడుతూ మాట్లాడాలనుకున్నాడు, మానవుల మధ్య సంచరించాలనుకున్నాడు. కాబట్టి ఆయన ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. యేసుప్రభు వారు మానవుడు కాదు, ఆయన దేవుడు. ఆయన మానవుడిగా రావడానికి, మానవుడికి అర్థమయ్యే రీతిగా మాట్లాడడానికి ఆయన మానవుడిగా, సామాన్య మానవుడిగా వచ్చాడు. సామాన్య మానవుడిగా మన మధ్య నివసించాడు. మనవలే ఆకలిగా ఉన్నాడు, మనవలే చెమటూర్చాడు, మనవలే శోధించబడ్డాడు, మనవలే కన్నీరు కార్చాడు. చాలామంది తెలియక మాట్లాడుతుంటారు, యేసుప్రభు వారు మనుషుడు కదండి, మానవుడు కదండి అని అంటుంటారు. ఆయన ఎందుకు మానవుడయ్యాడు? ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత పనికి మాలిన వాళ్ళందరూ వాడే పదాలు, 3 మేకలు వేసుకున్న ఆయన, ఆ 3 మేకలు ఆయన తీసుకోలేకపోయాడు, మమ్మల్ని రక్షిస్తాడని రకరకాల కామెంట్లు. అసలు ఆయన మేకలు కొట్టబడింది దేనికోసం? ఎందుకు చనిపోయాడు నీకు తెలుసా? తెలీదు, ఏమి తెలీదు, కానీ మాట్లాడుతుంటారు. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వరకు వచ్చాడు, ఆయన ఎందుకు మానవుడయ్యాడు అదే మనం గ్రహించాలి. అందుకే ఆయన ఒక సామాన్యుడిగా మనతో ఉండడానికి, ఆయన మనతో మన మధ్య ఉండడానికి వచ్చాడు. మీరు అర్థం కావడానికి హెబ్రీయుల రాసిన పత్రిక 2:14
పదిహేడో వచనం. ఈ మూడు వచనాలు మనం చదివితే పద్నాలుగో వచనంలో ఏం రాయబడిందంటే ఆయన మనవలే రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడట. మనకున్న రక్త మాంసములు కలిగిన వాడుగా వచ్చాడు. రెండవది 15వ వచనంలో రాయబడిన మాటను చూసినట్లయితే ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకుని ఈ లోకానికి రాలేదు కానీ మన స్వభావాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. అదేవిధంగా 16వ వచనంలో రాయబడింది ఆయన మన సహోదరులాంటి వాడిగా వచ్చాడు అని రాయబడింది. అంటే ఇంత సామాన్యుడిగా ఇంత దగ్గరగా దేవుడు వచ్చాడు కాబట్టి బలిపీఠమునకు ఆయన సాదృశ్యం. మొదటి సాదృశ్యం ఏంటంటే బలిపీఠము దేంతో చేయబడింది? తుమ్మకర్రతో చేయబడింది. సో క్రీస్తుకు అది సాదృశ్యంగా చూపిస్తున్నాను. రెండు విషయంలోనికి వచ్చేస్తాను. 27వ అధ్యాయం నిర్గమకాండము 1వ వచనం నుంచి మళ్ళా చదువుదాం. మరియు 5 మూరల పొడవు 5 మూడల వెడల్పు కలిగిన బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలను. రెండవది కొలతలు. బలిపీఠము 5 మూరల వెడల్పు 5 మూరల పొడవు కావాలి. అంటే స్క్వేర్ సమానం, పొడవు ఎక్కువ ఉండాలి, ఎడల్పు తక్కువ ఉండాలి కాదు. 4 భాగాలు సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 5 ప్లస్ 5, 5 ప్లస్ 5 = 10. 10 అనేది దైవత్వము, దైవ సంఖ్య అంటాం. 10 అనేది దైవత్వముతో కూడిన సంఖ్య. 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 అనేది అది సంపూర్ణ సంఖ్య. 10 అనేది దైవత్వముతో కూడినటువంటి సంఖ్య, దైవ సంఖ్య అంటాం దీన్ని. ఎందుకంటే దేవుడు మోషేని పిలిచినప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి మనకు? కరెక్ట్గా 10 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఇందులో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి. 4 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, భూమి మీద ఆకాశం మీద ఏ దేవుని మీరు ఆరాధించకూడదు, విశ్రాంతి దినాన్ని మీరు మీరకూడదు, నా నామమును వ్యర్థముగా వచ్చిన. ఈ 4 దేవునివి, మిగతా 6 మనవి. ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చిన వాడు ఎవరైనాడంటే యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. అలలోయ, ఆయనే సంపూర్ణంగా నెరవేర్చాడు దాన్ని. సో కాబట్టి సంపూర్ణత 10లో ఉంది. ఈ 10 ఆజ్ఞల్లో సంపూర్ణత ఉంది కాబట్టి ఆయన పరిపూర్ణుడు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా ఏంటంటే అదికే ఈ యొక్క బలిపీఠము యొక్క పొడవు వెడల్పు, ఇది దేవునికి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనం చూడగలం. 3వ సాదృశ్యాన్ని కూడా చూద్దాం. 27వ అధ్యాయము 3 మూడల ఎడల్పు బలిపీఠము తుమ్మకర్రతో చేయవలన. తర్వాత ఆ బలిపీఠము చచ్చక్యముగా ఉండవలను. చచ్చక్యముగా అంటే పవిత్రముగా అని, చచ్చక్యముగా అనగా పవిత్రముగా అని. పవిత్రము దీని మీనింగ్ ఏంటంటే పవిత్రముగా ఉండవలను. మన దేవుడు పవిత్రము కలిగిన దేవుడు. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ విధమైనటువంటి నిరూపించడానికే లేదు. యేసుప్రభువాన్ని సిలువేయమని చెప్పారు యూదులందరూ కలిపి. పిలాతు యద్ద తీసుకొస్తే ఆయన ఎలా సిలువేయాలరా, ఏం చెప్తారు మీరంటే ఏదో తినదండి సిలువేసండి యేసుప్రభువు అంతే. సిలువేయడానికి ఏదో ఒక నేరం మోపాలి, ఏదో పాపం చేయాలి, ఏదో తప్పు మోపాలి. మరి ఏదైనా తప్పు మోపండి అంటే రకరకాల తప్పులు మోపారు. కానీ పిలాత్ అంటాడు కదా యోహాను సువార్త 19వ అధ్యాయం చదవండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి భాగాన్ని ఒకసారి చదివితే ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఈయన యందు ఏం కనబడలేదు నాకు? ఏ దోషము కనబడలేదు. ఈయన యందు ఏ దోషము లేదు కాబట్టి ఈయన మీద నేను శిక్ష వేయలేను. యేసుప్రభువు సిలువకు అప్పగించడానికి ఏ దోషం లేదు. మరి ఎలా సిలివేశారు? ఒక విషయాన్ని పట్టుకున్నారు. ఏంటి తెలుసా? యేసుప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో తిరిగి లేపుతాను. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుప్రభువు సిలువ మరణాన్ని పొంది ఆయన సమాధిలో 3 దినాలు ఉంచబడిన తర్వాత తిరిగి లేపబడతాడు అనే అంశాన్ని అక్కడ తెలియజేయడానికి సాదృశ్యమైన మాట చెప్పినప్పుడు చాలామంది దాన్ని ఏం చేశారంటే దైవ దోషణ, దాన్ని ఏం తీసుకొచ్చారు, దైవ దోషణ అని ఒక తప్పును తీసుకొచ్చి నేరాన్ని మోపి యేసుప్రభువుని సిలువకు అప్పగించడానికి తీసుకెళ్లారు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు ఏ దోషము లేదు. యోహాను సువార్త 6:69 రాయబడింది ఏంటంటే, ఆయనలో పవిత్రత ఉంది, పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు అనే మాటలు ఇక్కడ రాయబడింది. నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఓకే, ఇక్కడ బలిపీఠము సచోక్యముగా ఉండవలనని వాక్యం రాయబడింది. అలాగే ఆయనకు సాదృశ్యం యేసుప్రభువారు కూడా పవిత్రము కలిగినటువంటి దేవుడు. రైట్, 8:00 కూడా రాయబడింది, అతడు తుమ్మకరతో దహన బలిపీఠము చేయను, దాని పొడవు 5 మూరలు, దాని వెడల్పు ఉండవలను, అది సచక్యమైనదిగా ఉండాలి, దాని ఎత్తు 3 మూరలు ఉండవలను. ఎత్తు ఎంత ఉండాలట? 3 మూరలు. ఎందుకు 3 మూరలు ఉండాలంటే, త్రిత్వానికి సాదృశ్యం. 3 దేనికి సాదృశ్యం? త్రిత్వం. క్రీస్తు త్రిత్వమే ఉన్నాడు. త్రిత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దీనిని 3 కలిపి త్రిత్వము అంటారు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఏకత్వము. చాలామంది ఈరోజుకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఈ త్రిత్వము గురించి సరైన అవగాహన చాలామందికి లేదు. ఇక్కడ చాలామంది ఈ బైబిల్ 1 ఇయర్ బైబిల్ తరపిదిలో మీకు త్రిత్వం గురించి ఒకరోజు టీచ్ చేసినట్టున్నాను కదా, నాకు గుర్తే ఒకరోజు టీచింగ్ పెట్టాను, ఒకరోజు ఒక సబ్జెక్ట్ పెట్టాను దాంట్లో త్రిత్వం మీద. ఈ త్రిత్వము అనేది దేనికి సాదృశ్యం అంటే, 3 అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే 3 ఒకటే. ఏకత్వం అంటే ఒకటి అంటే దాని మీనింగ్ ఏంటి? ఏకత్వం అంటే తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నాడు, కానీ త్రిత్వం ఒకటే. ఏకత్వం త్రిత్వములో ఉంది అనే మాట. కాబట్టి ఈరోజు చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే, తండ్రి యెహోవాగా పిలబడుతున్నాడు, అదేవిధంగా కుమారుడుగా యేసుక్రీస్తుగా పిలబడుతున్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మగా పిలబడుతున్నాడు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, 3 మూరలు. దేనికి సాదృశ్యము? త్రిత్వానికి, యేసుక్రీస్తుకు సాదృశ్యం. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక వచనాన్ని చూపిస్తాను, చదవండి ఒకసారి. కీర్తన గ్రంథంలో రాయబడిన మాటను చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 139వ సంకీర్తన 7:8 మనం ఒకసారి చూద్దాం. ఎక్కడికి పోదును? పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడే ఉంటావు. పాతాళములో పండుకొనను, నువ్వు అక్కడే ఉంటావు. సముద్ర దిగంతములో నివసించను, అక్కడను నువ్వు ఉంటావు. అంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడు, ఎలాగైనా ఉంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు. ఆయన తండ్రిగా ఉంటాడు, కుమారుడిగా ఉంటాడు, పరిశుద్ధాత్మగా ఉంటాడు. ఆయన ఆకాశం మంది ఉంటాడు, భూమి మీద ఉంటాడు, పాతాళము ఆయన ఆధీనంలో ఉంది, పాతాళము మంది ఉండొచ్చు, లేకపోతే పరలోకములో ఉండొచ్చు, సముద్రమే అగాధ దిగములో ఉండొచ్చు. నేను ఎక్కడున్నాను నువ్వు నన్ను చూసేదవు, అక్కడ ఉంటావు నువ్వు. సో కాబట్టి త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు 3 మూరలకు యేసుక్రీస్తును సాదృశ్యంగా చూడగలం. తర్వాత భాగాన్ని చూసినట్లయితే, బలిపీఠమునకు 4 కొమ్ములు ఉండవలను. ఎన్ని కొమ్ములు ఉండాలట? 4 కొమ్ములు. ఎందుకు 4 కొమ్ములు అంటే, యేసుక్రీస్తు 4 ముఖములను పోలిన విధంగా మనం చూస్తున్నాం 4 సువార్తలలో. 4 సువార్తలు రాయబడ్డాయి కదా మనకి. ఎందుకు 4 సువార్తలు రాయబడ్డాయి అంటే, ఒకరు మత్తీ రాశాడు, 2వ ఆయన మార్కు రాశాడు, 3వ ఆయన లూకా రాశాడు, 4వది యోహాను రాశాడు. ఈ 4 రాసినప్పుడు ఈ 4 4 స్వభావాలను చూపించాడు. మొదటి ముఖం యెహెజ్కేలు గ్రంథము 1:10 రాయబడింది ఏంటంటే, మొదటి ముఖము సింహము ఆకారం వంటిది, 2వ ముఖము ఎద్దు ముఖము వంటిది, 3వ ముఖము పక్షిరాజు ముఖం వంటిది, 4వ ముఖం మనిషిని పోలినటువంటి ముఖం వంటిది. 4 ముఖాలు ఉన్నాయి. మొదటిది సింహం అనగా రాజరికం, మత్తీ సువార్తలో రాశాడు యూదులు రాజుగా. 2వది సేవకుడుగా, 3వది ఆయన దైవ కుమారుడుగా, 4వది ఆయన ఒక మనిషి కుమారుడుగా. సో ఈ ముఖములను గురించిన వివరణ రాయబడింది. సో కాబట్టి 4 కొమ్ములు, 4 సాదృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో లాస్ట్ 6వ దాంట్లోనికి వచ్చేద్దాం. నిగమకాండము 38వ అధ్యాయంలోనే చూద్దాం. దానికి ఇత్తడి రేకు పొదిగించవలను. ఓకే, ఇత్తడి దేనికి సాదృశ్యము? ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే, తీర్పుకు సాదృశ్యం, దహించు అగ్నికి సాదృశ్యం. మీరు నోట్ చేసుకునే వాక్య భాగం హెబ్రీ రాసిన పత్రిక 12:29, 2 పేతురు 3వ అధ్యాయం 6:7 వచనాలు.
సో ఇత్తడి పొదిగించవలనంటే ఇత్తడి తీర్పుకు అనగా తీర్పునిచ్చేవాడు ఆయనే, కృపనిచ్చేవాడు ఆయనే, దహించు అగ్ని ఆయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఆరు మీకు చెలజేయబడ్డాయి. ఈ ఆరు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది అదే బలిపీఠం. మొదటిది చెప్పండి ఒకసారి, మొదటి తుమ్ముకరతో చేయాలి. తుమ్ముకర దేనికి సాదృశ్యము? సామాన్య మానవునికి సాదృశ్యం. రెండవది పది అనగా ఐదు ప్లస్ ఐదు, ఐదు మూరల పరువు, ఐదు మూరల వెడల్పు. దేనికి సాదృశ్యము? దైవత్వానికి సాదృశ్యం. మూడవది చచౌక్యమైనది అనగా పవిత్రతకు సాదృశ్యము. నాలుగవది మూడు మూరలు త్రిత్వానికి సాదృశ్యమైనది. ఐదవది నాలుగు కొమ్ములు నాలుగు ముఖములకు సాదృశ్యమైనది. ఆరవది ఇత్తడిది తీర్పునకును, అదేవిధంగా దహించే అగ్నికిని, కృపకు సాదృశ్యమైనది. ఇవన్నీ కూడా క్రీస్తు సాదృశ్యంలోనే. మనకు ఒక బలిపీఠం ఉన్నది, ఆయన క్రీస్తు ఉన్నాడు. ఆ బలిపీఠం ఈరోజు మన హృదయం ఒక బలిపీఠంగా కావాలని కోరుకుంటాం. మన హృదయం ఏం కావాలి? ఒక బలిపీఠం కావాలి. ఆ బలిపీఠం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? లేవీయ ఖండము ఆరవ అధ్యాయంలో రాయబడింది కదా, ఆ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా మండుచుండవలను. ఆ బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. అగ్ని ఆరకూడదంటే దాని మీద కట్టెలు వేయాలి. రెండవది దహన బలి ద్రవ్యం వేయాలి. మూడవది కొవ్వును అందులో వేయాలి. అప్పుడే ఆ బలిపీఠం బగ్గ 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 బలాడుతూ మండుతుంటుంది. అనగా మూడో మూడింటికి సాదృశ్యం. దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి, ప్రార్థన నీ హృదయంలో ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకము నీ హృదయంలో ఉండాలి. ఈ అనుభవాలు మనం ఉంటే మనం ఎప్పుడూ మండుచున్న అనుభవంలో మనం అందరము వెళ్ళిద్దాము గాక. ఈ బలిపీఠం నీ గృహమే ఒక బలిపీఠముగా మారాలి, రైట్? నీ గృహమే ఒక బలిపీఠంగా మారాలి. సో ఈరోజు మన గృహాలు ఒక బలిపీఠంగా మార్చబడాలి. మనము కూడా ప్రార్థన బలిపీఠాలుగా మన గృహాలు ఉండును గాక. పాత నిబంధన కాలంలో బలిపీఠములు, కొత్త నిబంధన కాలంలో క్రీస్తుకు సాదృశ్యంగా చూపించాను. ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి బలిపీఠములు నీ గృహములోకి సాదృశ్యంగా ఉండాలి. మరి ముఖ్యంగా నీ హృదయానికి అవి సాదృశ్యముగా ఉండును గాక. అటువంటి బలిపీఠముగా మనమందరము చెక్కబడదుము గాక. అటువంటి బలిపీఠముగా మనమందరము మలచబడదుము గాక. ఆ సాదృశ్యాలు మనము కూడా కలిగి ఉంది జీవించదుము గాక. ఈ బలిపీఠమై ఉంటే మనం రాయబడింది కదా, ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము. ఎన్ని వచనాలు అన్నది? ఆరవ అధ్యాయము ఏలేవ్య కాండం 13-14 వచనంలో రాయబడింది కదా. బగబగ మండు ఎప్పుడు మండుతుండాలట. ఆ మండుతుంటే ఏ కరోనా వైరస్ నీ మీద పనిచేయదు. చెప్పలు కూడా దేవున్నామని ఆరాధిద్దామా? హల్లెలూయా. అది మండుచుంటే ఇంకేం వస్తుందండి? బగబగ బగబలాడుతూ నీ హృదయం మండుచుంటే, నీ గృహం మండుచుంటే, ఒక బలిపీఠం వలె అగ్ని మండుచుంటే ఏ వైరస్లు రాని, అవి నిన్ను ఏమీ కూడా నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఏ తెగులు గుడారములు రాకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు. సో అటువంటి గొప్ప భద్రత దేవుడు మనకిస్తున్నాడు. ఆ భద్రత మనము కలిగి ఉండాలంటే బలిపీఠము స్వభావంలోనికి మనం రావాలి. భయం తీసేసండి. ఈరోజు మనలో భయం అవసరలేదు. వాక్యానుసారమైన జీవితం ఉంటే ఏది మనల్ని ఏమి చేయజాలదు, ఎవరు మనల్ని ఏమి చేయజాలడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించి అటువంటి బలిపీఠములుగా దేవుడు మనల్ని కట్టును గాక.